పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు. మద్యం సేవించి కారు నడపడంతో అదుపు తప్పి బోల్తా పడ్డ వాహనం, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులను ఢీకొట్టిన లారీ, ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న ఆర్టీసీ అధికారులు. భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లి జాతర జరుపుకున్న మైదుపల్లి గ్రామస్తులు. ప్రజా సమస్యలను పరిష్కరించాలని టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా. ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సును రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి నందన గార్డెన్స్లో పెద్దపల్లి పోలీస్ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ హబీబ్ ఖాన్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ పెద్దపల్లి సిఐ నరేందర్, బ్యాంకర్లు, ఇన్సూరెన్స్ ఏజెంట్లు, డ్రైవర్లు పాల్గొన్నారు. మద్యం సేవించి కారు నడపడంతో అదుపు తప్పి బోల్తా పడి విద్యుత్ స్తంభానికి ఢీకొన్న సంఘటన జైపూర్ రోడ్ రసూల్పల్లి దగ్గర గురువారం రాత్రి 9 గంటల సమయంలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలు కాగా వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులను లారీ ఢీకొన్న సంఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గాంధీనగర్లో చోటు చేసుకుంది. ఈ ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా వారిని 108 అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. మిగతా ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం జరగకపోవడంతో ఆర్టీసీ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పోచమ్మ తల్లి జాతరకు కాకర్లపల్లి గ్రామస్తులందరూ కలిసి మైదుపల్లి గ్రామ శివారులో భక్తి శ్రద్ధలతో జాతరను జరుపుకున్నారు. గ్రామస్తులందరూ గ్రామంలో పంటలు బాగా పండాలని, అందరూ సుఖశాంతులతో ఆనందంగా ఉండాలని పోచమ్మ తల్లిని కోరుకున్నారు. అనంతరం ఊరూరంతా వనభోజనాలకు వెళ్ళి జాతర ఘనంగా జరుపుకున్నారు. ఈనాడు మా పక్కనే ఉన్నటువంటి మైదుపల్లి శివారులో గల శుక్రవార పోచమ్మ దేవుడు నీళ్ళ నుండి పిలిచింది కాబట్టి మా గ్రామాన్ని ఎల్లకాలం చల్లంగా చూడాలని అందరి కోరుకుంటూ దేవుడు మా కాకలపల్లి గ్రామం అంటే ఎంతో చల్లగా చూసుకునే దేవుడు కాబట్టి మా గ్రామం కూడా ఈ దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అందరూ ఆనందంగా ఒకరోజు ఆనందంగా గడుపుకోవాలని వారికి కూడా శుభ సందర్భంగా తెలియజేస్తున్నాం. వారికి కూడా ప్రేమ అనేది ఈ దేవుని మీద ఎన్నో ఏళ్ళ నుంచి కూడా ఈ దేవుని మీద ప్రేమ ఉన్నది. అందరికీ పిల్లలు పెద్దలు అందరూ చిన్నవాళ్ళు అందరూ సంతోషంగా ఉండాలని ఈ దేవుని మేము ఎల్లకాలం ప్రార్థిస్తున్నాం. ప్రజా సమస్యలను పరిష్కరించాలని రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. అనంతరం టీమాస్ ఫోరం పెద్దపల్లి జిల్లా కమిటీ మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి కుమారుని కార్ సుల్తానాబాద్ పట్టణంలో సెయింట్ మేరీ హై స్కూల్ దగ్గర బోల్తా పడడంతో ఆయన కుమారుడు మరియు సతీమణి పుష్పలతకు స్వల్ప గాయాలయ్యాయి. కారు టైరు పగలడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పోలీసుల ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు రోడ్డు భద్రత అవగాహన సదస్సు. మద్యం సేవించి కారు నడపడంతో అదుపు తప్పి బోల్తా పడ్డ వాహనం, ముగ్గురికి తీవ్ర గాయాలు. ఆగి ఉన్న ఆర్టీసీ బస్సులను ఢీకొట్టిన లారీ, ప్రయాణికులు సురక్షితంగా ఉండడంతో ఊపిరి పీల్చుకున్న ఆర్టీసీ అధికారులు. భక్తి శ్రద్ధలతో పోచమ్మ తల్లి జాతర జరుపుకున్న మైదుపల్లి గ్రామస్తులు.
ప్రజా సమస్యలను పరిష్కరించాలని టీమాస్ ఫోరం ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.